మహాలక్ష్మి సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి అధిదేవత భృగపుత్రిక అయినటువంటి లక్ష్మి దూర్వాసుని శాపం వల్ల క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించింది దేవీ మహాత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనే అష్టలక్ష్ములుగా కొలుస్తారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం లభించదు ఒకవేళ వచ్చినా త్వరగా ఖర్చయిపోతూ ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండదు వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవటమే అలాంటి వారు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది